భాజపా హ్యాట్రిక్ ఎన్సీ మ్యాజిక్ అని చెప్పేసి హర్యానాలో మూడోసారి కమలం పాగా జమ్మూ కాశ్మీర్ ఇండియా కూటమిదే. హర్యానాలో చితికిలపడిన కాంగ్రెస్ సీఎంగా నాయబ్ సింగ్ సైనీనే. లోయలో ఎన్సీ విజయదంక, జమ్మూలో భాజపా హవా. మొత్తం మీద పెద్దగా ప్రభావం చూపని కాంగ్రెస్ పీడీపీ ముఖ్యమంత్రిగా ఉమర్ అబ్దుల్లా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. హర్యానాలో మూడోసారి కమలం పాగా వేసింది. హర్యానాలో బీజేపీకే పట్టం కట్టినరు హర్యానా ప్రజలు. మొత్తం మీద ఇక్కడ వార్త చూడొచ్చు మనము. ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పేసి దాని కింద సబ్ గ్యారంటీలు, అక్కడ ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ పథకాన్ని అమలు చేయలే. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. మొత్తం మీద 6 గ్యారంటీలు, దాని కింద సబ్ గ్యారంటీలు, దాని కింద 420 హామీలు ఇచ్చుకుంటా పోయింది. అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలు అమలు చేయలేం. ఆ హామీలు అమలు చేయాలంటే ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది సరిపోదని తెలిసినప్పటికీ కూడా, ఎంతమంది ఆర్థిక మంత్రులుగా పనిచేసినోళ్ళు సూచించినప్పటికీ, ఆర్థిక నిపుణులు సూచించినప్పటికీ కూడా లేదు, మేము 6 గ్యారంటీలను 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి ముంగటికి పోయినరు. ఇప్పటికీ ఇంకా 2 మంత్స్ అయితే, ఇంకా 2 నెలల కాలం అయిపోతే సంవత్సరం దగ్గరికి వస్తుంది. డిసెంబర్ వస్తే సంవత్సరం దగ్గరికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. వాళ్ళు చేసింది ఏంటి అంటే అరా కొరా ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఏమి, ఓటీ ఓటిన్నారని అని చెప్పుకోవాలి. మొత్తం మీద ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ పథకాన్ని అమలు చేయలేదు. అక్కడ కూడా హర్యానాలో కూడా 7 గ్యారంటీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ, మేనిఫెస్టోలో ప్రకటించుకుంది. పేదలకు 100 గజాల జాగా, ఇంకా ఏమేమో పథకాలను, ఏమేమో అభివృద్ధి మీద ఈ కాంగ్రెస్ అనేది అభివృద్ధి మీద దృష్టి పెడతలేదు. సంక్షేమాల మీద దృష్టి పెట్టి సంక్షేమం పేరిట నిధులు విడుదల చేసిన తర్వాత మొత్తం మీద ఆ నిధులు ఎటుపోతాయి ఏం కథ అని తెలియదు. ఇక్కడ ఏదైతే హర్యానా ఎన్నికలప్పుడే ఇక్కడ బుల్డోజర్ సిస్టమ్ అనేది మొదలైంది, అక్కడనేమో బుల్డోజర్ సిస్టమ్కి నేను వ్యతిరేకంగా పోరాడుతున్నా అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రచారం చేసుకుంటూ తిరిగిండు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభావం, కర్ణాటక ప్రభావము ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభావము హర్యానా ఎన్నికల మీద, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న పాలనా విధానం హర్యానా ఎన్నికల మీద పడ్డది. అందుకే కాంగ్రెస్కి అక్కడ పెద్ద దెబ్బ పడ్డది అని చెప్పేసి కొన్ని ముచ్చట్లయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అంశాలు సరిగ్గా అంశం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మొత్తం మీద ఈ అంశం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఇది జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు. సుపరిపాలనకు హర్యానా పట్టం కట్టింది ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్లోనూ మెరుగుపడినందుకు గర్వపడుతున్నానని వాఖ్య. కానీ పోయిన తాప కంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ కొన్ని ఎక్కువగానే లాక్కోగలిగింది. చూడండి, ఇక్కడ కూటమి మొత్తం సంపాదించుకోగలిగిన సీట్లు ఏందయ్యి అంటే, మొత్తం మీద ఇక్కడ హర్యానాలోనేమో ఇవి మొత్తం 90 సీట్లు ఉండే. 90 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ అంటే, మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 46 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగరు. కానీ బీజేపీ 48 సీట్లు, కాంగ్రెస్ 37. ఇక ఎల్డీ 2 స్థానాలు స్వతంత్రంగా 3 అభ్యర్థులు గెలిచిండ్రు. మొత్తం మీద 90 సీట్లకు గాను 48 సీట్లను బీజేపీ పార్టీ కైవసం చేసుకుని అక్కడ అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఇక్కడ ఓట్ల శాతం బీజేపీకి 39.94%, అటు పోతే కాంగ్రెస్కు 39.09%. ఇక ఐఎన్ఎల్డీ అని చెప్పేసి 4.14%. ఇక్కడ ఓట్ల తేడా, ఓట్ల వ్యత్యాసము 1% ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద బీజేపీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది, విజయ భావుట ఎగరేసింది బీజేపీ అని. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే పోయిన తాప కంటే బీజేపీ ఎక్కువ సీట్లనే సాధించుకోగలిగింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొత్తం 370 రద్దు తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికలు ఇవే. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్లో బీజేపీ పోయిన తాప కంటే ఈ తాప ఎక్కువనే సీట్లు సంపాదించుకోగలిగింది, 29. ఇటు కాంగ్రెస్కి 6 స్థానాలు, ఇవి కూటమికి సంబంధించి 6 స్థానాలు. పీడీపీ 3, జేపీసీ 1, సిపిఎం 1, ఆప్ 1, స్వతంత్ర అభ్యర్థి 7 అని చెప్పేసి ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నాం. ఈ అంశాలు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇవి ఎన్నికలకు సంబంధించి, హర్యానా కావచ్చు అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఆ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ రిజల్ట్ హైలైట్ అయినాయి, అవి చూస్తూ ఉన్నాం. అయితే హర్యానాలో వస్తుందని అనుకున్నారు, అంచనాలు తారుమారైనాయి, ఎగ్జిట్ పోల్స్ అన్నీ తారుమారైనాయి. దాదాపు మనం చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ 1-2 సంస్థలై తప్పితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ తారుమారైతా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్కు రివర్స్ గేర్లో హర్యానా ఎన్నికల రిజల్ట్ పోయిందని చెప్పుకోవాలి. అక్కడ బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. మొత్తం మీద ఈ అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు ఈ గ్యారంటీలు అయ్యే, ఇప్పుడు ఈ అంశంతోనైనా ఈ
హర్యానా అంశంతోనైనా గ్యారంటీల పేరు చెప్పుకొని ముంగటకు పోవుడు ఈ కాంగ్రెస్ పార్టీ బంద్ చేస్తే ఏమన్నా కొద్దిగా పేరు సంపాదించుకున్న వాళ్ళు వస్తారు అవుతారు. మీరు ఏమిటికి గ్యారంటీలు ప్రకటించడెందుకు? అధికారం వచ్చిన తర్వాత అందలం ఎక్కిన తర్వాత ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయక చెడ్డ పేరు తెచ్చుకునేందుకు? మీరు దేని మీద దృష్టి పెడతారో, ఏవి చేస్తారో గవే చెప్పండి రీ. కానీ ఏం చేస్తారు మీరు ఇవాళ? అలవి కానీ హామీలు ఇచ్చుకుంటా పోయి అధికారం వచ్చిన తర్వాత ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న శాస్త్రం చేసుకుంటా, ఇక మాకు అధికారం వచ్చింది, ఎవడు మనల్ని అనేటోడు, అసలు ఎవడు మనల్ని అడ్డుకునేటోడు, ఏమన్నంటే అధికారంలోకి వచ్చిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుకుంటా పోతా ఉన్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల గురించి కానీ, ప్రజల సంక్షేమం గురించి కానీ, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగా ఏమైనా చర్యలు చేస్తుండ్రా తీసుకుంటుర్రా అంటే ఏమీ లేదు. అభివృద్ధి మీద స్థోయి ఉండది, సంక్షేమ పథకాలు మనం ఇచ్చినాయి ఏంది, ఇది వరకు ఉన్నాయి ఏంది, ఇది వరకు ఉన్న దాంట్లో మంచి ఏంది, మంచి ఉంటే వాటిని కొనసాగిద్దాం అనే ఆలోచన లేదు. ఫర్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏలుబడి చేస్తున్న ఏలుబడి విధానమే, పరిపాలనా విధానమే బెస్ట్ ఎగ్జాంపుల్. పోయిన తాపస్ పథకాలు చాలా ఉండే, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే పథకాలు, మళ్ళా దట్ వై దాంట్లో కొంచెము ఆ ప్రభుత్వానికి ఆదాయం వల్ల రివర్స్ తెచ్చిపెట్టే పథకాలు కూడా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ చేపల పంపిణీ తీసుకోండి, చేప పిల్లల పెంపకం తీసుకోండి, గొర్రెల పెంపకం పథకం తీసుకోండి, దళిత బంధు తీసుకోండి, ఆమ్దాని ఒక రకంగా రిటర్న్లో మళ్ళీ ఆమ్దాని రాష్ట్ర ఆదాయానికి సమకూర్చేదే కదా. ఇట్లాంటి పథకాలు చాలా ఉండే, అన్ని పథకాలకు మంగళం వాడిర్రు, ఇలా అన్ని పథకాలకు ఫుల్ స్టాప్ పెట్టిండ్రు. కనీసం వాళ్ళు మేనిఫెస్టోలో ఆ పాత అమలు చేయలేదు, వాళ్ళు మేనిఫెస్టోలో అమలు చేయకపోగా వాళ్ళు పెట్టిన ఆ పథకాలు అమలు చేయలేకపోగా ఉన్న పథకాలను కూడా ఎగరగొట్టిండ్రు, ప్రజలకు అక్కరబడే పథకాలను కూడా ఎగరగొట్టిండ్రు. ఇవాళ ఏందయ్యా రాష్ట్రంలో పరిస్థితి అంటే అందరూ ఎదురు చూపులు, రైతుల నాగం చేస్తుండ్రు, పథకాల లబ్ధిదారులు నాగం చేస్తుండ్రు, అభివృద్ధి పనులు ఎక్కడెక్కడే ఆగిపోయినాయి, శంకుబండలు వాతినాయి, శంకుబండల్లాగానే శిలాఫలకాలుగానే మిగిలినాయి. ఏమన్నంటే పోయిన ప్రభుత్వం మీద ఏడవాలి, పోయిన ప్రభుత్వాన్ని అట్లా చేయాలి ఇట్లా చేయాలి, మనం డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనంటే మొత్తం మీద కేసీఆర్ను వాడుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని పక్కా వాడుకోవాలి, అవి గట్లా వాడుకుంటేనే మనం డైవర్షన్ పాలిటిక్స్లో సక్సెస్ అవుతామని చెప్పేసి అనుకోని ఇలా 6 గ్యారంటీలు 13 గ్యారంటీలు పక్కకు పెట్టి ఆ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపిండు తప్ప ఏమీ లేదు. చాలా మంది రాజకీయ నిపుణులు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు, దానికి సంబంధించిన అంశాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ప్రధానంగా 7 గ్యారంటీలను ప్రకటించిండ్రు, ఆ 7 గ్యారంటీలు ఇక్కడ కర్ణాటకలో 5 గ్యారంటీలు, ఇక్కడ 6 గ్యారంటీలు, అక్కడ కూడా 6 గ్యారంటీలు కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో 7 గ్యారంటీలు ప్రకటిస్తే ఆఖరికి వాళ్ళు గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ ఆమ్దానీ కోసం కొన్ని మెడిసిన్ పేరు చెప్పుకొని అక్కడ కొన్ని గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది హిమాచల్ ప్రదేశ్లో. కనీసము అక్కడ ప్రజాప్రతినిధుల జీతాలు వేతనాలు కూడా ఒక నెల త్యాగం చేయాల్సిన పరిస్థితి, ఏ విధంగా కోత పెడితే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని ఆలోచన చేయాల్సిన పరిస్థితి, ఏ విధంగా ఏ పనులకు శ్రీకారం చుడితే ఆ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తుందన్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ఏలుబడి వేస్తున్న రాష్ట్రాల పరిస్థితి, ఏ రాష్ట్రం పరిస్థితి చక్కగా ఉన్నది? ఉన్న పెట్టుబడులు ఎగిరిపోయేటట్టు చేస్తూ ఉన్నారు, వాళ్ళ స్వార్థం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం, రాజకీయంగా వాళ్ళు ఎదగడం కోసం తప్ప ప్రజల మంచి కోసం కానీ, పార్టీ మంచి కోసం కానీ ఎక్కడా. ఇప్పుడు కర్ణాటకలో కానీ చూసుకోండి, ముడా కేసులకు సంబంధించి సిద్ధరామయ్య కేసులు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు, మొత్తం మీద ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది, ఎక్కడా ఇక్కడ మరి సీటు కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఇప్పుడు ఆప్కే ఆమ్ ఆద్మీ పార్టీకే సీఎం పోస్ట్, ఎందుకంటే మొట్టమొదటిసారి దుకాణం తెరిచిందని చెప్పేసి ఆ అభ్యర్థికే సీఎం పదవి ఇచ్చే అవకాశాలు నేను మాట్లాడతాను. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కాంగ్రెస్ నిలబడి గెలిచినప్పటికి కూడా సీఎం కుర్చీ కోసం 12 మంది పోటీ పడే అవకాశాలు, పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చినాం. మరి ఇలా ఇక్కడ ఎవరికి ఇస్తారు ఏం కథ అనేది పక్కకు పెడితే, వీళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేస్తా ఉన్నారు, ఇక మీదటనైనా ఉచిత హామీలు పథకాలు, అలవి కాని హామీలు అవి కూడా, మన ఆర్థిక వ్యవస్థ ఏంది, మన బడ్జెట్ ఏంది, మనకు వచ్చే ఆమ్దాని ఎంత, మనం ఖర్చు పెట్టాల్సింది ఎంత, మనం జమెంత చేస్తున్నాం, మనం ఖర్చు ఎంత పెడుతున్నాం, ఎన్ని ప్రజల కోసం వినియోగిస్తున్నాం, ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన పైసలను చారాన తీసుకొని భారాన మళ్ళీ ప్రజల కోసం ఎట్లా వినియోగిస్తున్నాం,
ప్రభుత్వ ఆమ్దాని కింద చారాన పెట్టి భారాన పైసలు ప్రభు మళ్ళీ ప్రజల కోసం ఎట్లా వినియోగిస్తాం, ఎట్లా ఖర్చు పెడతాం అనే అంశాల మీద దృష్టి పెట్టి ముంగడికి పోతే మంచిగుంటుంది. మీరు ఇంకా ఏ రాష్ట్రాలలో ఎన్నికలైనా మీరు గ్యారంటీల మంత్రం అన్ని రాష్ట్రాలలో పనిచేస్తుంది, వర్తిస్తుంది అని గుడ్డిగా నమ్మడం మాత్రం వేస్ట్. అది ఇట్లా హర్యానాలో దెబ్బ పడ్డట్టు పడక తప్పదు. నిజంగా హర్యానా ప్రజలు పసిగట్టిండ్రు, అన్ని అబ్జర్వ్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఆ గ్యారంటీలు ప్రకటించి అమలు చేస్తుందా లేదా? మెయిన్ గ్యారంటీలతోని బురుడి కొట్టి గాయి గత్తర లేపితే అయిపోతుంది అని అనుకున్నారు. మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభావం హర్యానా ఎన్నికల మీద కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడ్డది, బెడిచి కొట్టింది. అందుకే హర్యానా ఎన్నికల మీద వేరే రాష్ట్రాలలో జరిగబోయే ఎన్నికల మీద పడుతుంది నువ్వు ఓతున్న విధానం ప్రభావం అని చెప్పేసి ఢిల్లీకి పిలుచుకొని మొట్టికాయలు పెట్టిరని ముచ్చట్లు, మన ముఖ్యమంత్రికి మొట్టికాయలు పెట్టిరని ముచ్చట్లు మొన్న 10 రోజుల కిందనే మనం విన్నాం. మొత్తం మీద ఈ గ్యారంటీల పేరుతోని గ్యారంటీలతోని బురిడి కొట్టించే ప్రయత్నం ఇకనైనా మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అన్ని జాగాలల్లా తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినట్టు, కర్ణాటక ప్రజలు నమ్మి మోసపోయినట్టు అన్ని జాగాలల్లో మోసపోతారు ప్రజలు. ప్రజలను ఈజీగా మోసం చేయొచ్చు అనేది మీకు అన్ని జాగాలలో వర్తించకపోవచ్చు. ఇదొకసారి వన్ సైడ్ మాట్లాడుతున్నారంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాన్ని మాత్రమే నిలదీస్తున్నాం, ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకో పార్టీ, ఇంకో పార్టీ కాదు. మా పార్టీ వాళ్ళని తిడతారు, మా పార్టీ వాళ్ళని తిడతానని చెప్పేసి అట్లా అజ్జేసుకుంటా ఉన్నారట. పార్టీ వాళ్ళని కాదు ఇక్కడ తిట్టేది, పార్టీలలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ సమర్థవంతమైన పాలన ఎవరైతే అందియలేకపోతారో వాళ్ళను మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తిగత దూషణలు మాకు అవసరం లేదు, వ్యక్తిగత విమర్శలు మాకు అవసరం లేదు. ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరేసడే మా లక్ష్యం. పోలీసు బూటుకాలతోని అణిసివేయాలని చూస్తూ ఉన్నారు, ఇలా కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇలా ఆ విధానంతోనే ముందడికి పోతా ఉన్నారు. ఇక వాళ్ళ డ్యామేజ్ కంట్రోల్ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొంతమంది టీమును దించిండ్రు. అక్కడ మాకు దగ్గరోళ్ళు, నాకు సన్నిహితంగా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. వీడియోలు చెప్పి చూపెడితే బాధపడతారనే ఉద్దేశంతో చూపెట్టట్లేదు, ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి. వాళ్ళని ఎన్ని పైసలకు హైర్ చేసుకున్నారో కూడా తెలుసు, వివరాలు తెలుసు. వాళ్ళు ఎట్లా పోతారు, ఎట్లా పనిచేస్తారు, ఏమేం వీడియోలు తీసుకొస్తూ ఉన్నారు, ఎట్లాంటి ఫామ్స్ ఫిలప్ చేస్తూ ఉన్నారనే అన్ని వివరాలు తెలుసు. ఇక్కడ ఒక తెలిసిన దగ్గరి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ డీజేలు బాక్సులు పెట్టి అని చెప్పేసి పోయిన తాప బతుకమ్మల పండుగ కట్ట కోట్ల రూపాయలు దొబ్బినరట. ఈసారట వాళ్ళు ఆ రూపాయలు ఏమంటారు విడుదల చేయలేరట, ఎవరు కోట్ల రూపాయలు దొబ్బలేరట. ఇక రూపాయి కూడా విడుదల చేయకపోతుంది మీరు. కనీసం బతుకమ్మలు ఆడుకోవడానికి బతుకమ్మలు చప్పట్లతోనే ఆడుకోవాలి. ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి ఆడపడుచులందరికీ, బతుకమ్మలు చప్పట్లతోనే ఆడుకోవాలి. పాటలు పాడేటోళ్ళు ఉంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉంటే వాళ్ళతో పాడిపించుకుంటే ఆడుకోనరు. కానీ అయిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసము బాక్సులు పెట్టుకొని ఇప్పుడు ఆగమంటే ఎవరు ఆగరు. మొగోళ్ళు దుంకుతే తప్పులేదట, కానీ ఆడోళ్ళు దుంకుతే తప్పు ఉన్నదట అన్నట్టు మాట్లాడతారు. కానీ మొత్తం మీద ఆ డీజే బాక్సులకు కూడా పర్మిషన్ కావాలన్నట, ఆ పర్మిషన్ తీసుకోవాలంటే నానా తంట్లు పడాలన్నట, నానా పాటలు పడాలన్నట, మొత్తం మీద వాటికి కూడా పర్మిషన్ ఇవ్వలేరు. కానీ పోయిన తాపలట కోట్లు వెనకేసుకున్నారట. బతుకమ్మ పండుగను ఏది అయితే దేవుడు కాకపోయినా చప్పట్లతోని పూజలు చేసి కొలిచే పండుగ, పువ్వులను పూజించే పండుగ ఏదైతే ఉన్నదో, ఏదైనా ఉన్నదా అంటే ప్రపంచంలో అది మన తెలంగాణ బతుకమ్మ పండుగ. ఇలా అమెరికా రాష్ట్రాలు కూడా గుర్తించి మన బతుకమ్మ పండుగకు ఒక గౌరవం మర్యాదని ఇస్తే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు మర్యాద ఏది? ఏమనంటే బతుకమ్మ పండుగ కూడా పండుగ మీద కూడా ఏడుపులు పెడబొబ్బలు మొదలు పెట్టిండ్రు. ఏందో మరి పోయిన తాప బతుకమ్మ పండుగకు, ఈ 10 ఏళ్ళ నుంచి జరిగిన బతుకమ్మ పండుగకు, ఈ తాప బతుకమ్మ పండుగలకు తేడా వ్యత్యాసాలు బాగా ఉట్టిపడతా ఉన్నాయి. కొంతమంది విమర్శకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బతుకమ్మ పండుగ ఈసారి మాత్రం ఏం మంచిగా అనిపిస్తలేదు. ఎక్కడ ఎవరు ఆడినట్టు కనబడతలేదు, ఒక సంబరం కనబడతలేదు, ఆడపడుచుల మొహాలల్లో సంబరం కనబడతలేదు. అట్లని నేను అవి రాలేదని ఇవి రాలేదని మొహాలల్లో సంబరం కనబడతలేదని నేను చెప్పను. కానీ ప్రభుత్వం ముంగట పడి బతుకమ్మ చీరలు ఇవ్వాల్సిందే. ఇచ్చి ఆడపడుచుల మీరు గొప్పగా ఇస్తామని అన్నారు, ఆ గొప్పవి లేవు ఏమి లేవు, ఆడరిచ్చిరట. కానీ పండుగ తెల్లారతేడ పండుగ మర్నాడత్తారట. పండుగ అయిపోయినాక సీరలిస్తే ఏం లాభం? కట్టుకునేటోళ్ళు కట్టుకున్నారు కదా, పోయిన తాపలు కూడా.
రైట్. మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది, ప్రధానంగా వాళ్ళు ఇప్పటికైనా అరచేతుల వైకుంఠం చూపెట్టడం మానుకోవాలి, ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ముంగడికి పోతే ఇక జరగబోయే ఎన్నికలలో కూడా ఏమన్నా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అలవి కానీ హామీలు ఇచ్చుకుంటా ముందడికి పోతే హర్యానాలో చతికిలబడ్డట్టు వేరే రాష్ట్రాలలో కూడా చతికిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.